ఏంటి తీరా తీరా రణతీరా, ముందు ఇంత అందంగా ఉండేవాడిని, కొన్ని పరిమాణాల వల్ల మారిపోయాను. ఎలా మారిపోయినా చూడండి మీరే. నా మీద ముందు వచ్చి ఒక బాంబు పడింది, ఆ బాంబు తర్వాత ఒక పిడుగు పడింది, ఏటవ్వాలే, అందుకే ఇలా మారిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ధనంజీ అండ్ యువర్ వాచింగ్ తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్. ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనకు కొత్తగా వచ్చింది కదా ఈవెంట్ లక్కీ ఫ్లిప్ అని, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అందులో బాగుండదంటూ ఏం లేదు, మేల్ బండిల్ యొక్క పిలక అనమాట. సో ఆ పిలక అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, నాకు వైట్ కలర్ హెయిర్ స్టైల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం. సో అలాగే ఈరోజు గరేనా బాబాయ్ మన దగ్గర నుంచి ఎన్ని డైమండ్స్ తినేస్తారో చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ స్టార్ట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో చూద్దాం ఫ్రెండ్స్, మనమైతే రీఫ్రెషల్ చేస్తున్నాం, మన దగ్గర ఇంకా 260 డైమండ్స్ ఉన్నాయి. సో ఓకే, మనమైతే యానిమేషన్ స్కిప్ చేయాలి. అరే స్కిప్ చేయలేదు రా బాబు, ఇది మళ్ళీ ఎలా తిప్పుతాడు కార్డులు, అదేదో పెద్ద ఇచ్చేసినట్టుగా చూడండి, అదేదో పెద్ద అంటే పెద్దదేదో రేర్ ఐటమ్ వచ్చేస్తుంది కదా, అందుకు అలాగ ఒకటి ఇటు షఫ్లింగ్ చేస్తున్నారు. షఫ్లింగ్ ఎవడకు కావాలరా బాబు, అది మెయిన్ ఆ మెయిల్ బండ్లు వచ్చేస్తే చాలు ఫ్రెండ్స్. ఆ హెయిర్ స్టైల్ ఎంత బాగుంటుందో తెలుసా, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఆ హెయిర్ స్టైల్ కోసమే నేను తీసుకుంటున్నాను. సో మనకైతే పెద్ద జీప్ స్కిన్ ఇచ్చేసాడు, చాలా బాగుంది జీప్ స్కిన్, బట్ మనకొద్దు. సో చూడండి ఫ్రెండ్స్, రీఫ్రెషర్లకే డైమండ్లు మొత్తం దుబ్బేస్తున్నాడు. సో ఇంకా రీఫ్రెషర్లు చేద్దాం మనకి, ఎందుకంటే ఆ మెయిల్ బండిల్ కావాలి కాబట్టి. ఇంకా 184 డైమండ్స్ ఉన్నాయి, కార్డు ముక్కలు తెగ తిప్పేస్తున్నాడు ఇందా నుంచి. సో మనకు వచ్చింది పంకిన్ మాన్స్టర్, వా వీ గాట్ ఎ రేర్ ఐటమ్, బట్ ఐ డోంట్ లైక్ దిస్. నీ ఇంగ్లీష్ కొద్దన్నారా నాయన, ముందు ఇంగ్లీష్ మాట్లాడడం అప్పుడు స్వామి. ఏదో మాకు వచ్చినంత మాట్లాడతాం, ఆ మాత్రం కూడా మాట్లాడినవరా. సో ఇంకా మనం రీఫ్రెషర్లు చేద్దాం, 19 డైమండ్లు అనమాట రీఫ్రెషర్లకి. సో అలా రీఫ్రెష్ చేస్తూనే ఉన్నాం, మళ్ళీ ఫీమేల్ బండిల్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఇంకా 120 డైమండ్స్ దుబ్బాడు, ఇప్పుడు 300 డైమండ్స్ అయిపోతున్నాయి. దీనికి ఇవ్వడం నాకు తెలిసి మ్యాక్సిమం ఇవ్వడు ఫ్రెండ్స్. సో మళ్ళీ మనకి ఆటో రిక్షా ఇచ్చాడు, క్లోన్ కార్ అంట, క్లోన్ కార్ ఎవరికి కావాలరా బాబు, ఏం చేసుకుంటావు, మాకు కావాల్సిన మెయిల్ బండిల్ కావాలరా బాబు. రాక్ స్టార్ బండిల్ ఇచ్చాడు, వీడికి బుర్ర పని చేయట్లేదు. అలాగే సమ్మర్ బండిల్ అంట, మళ్ళీ కారు, అమ్మ బాబోయ్, దీని పేరేం పేరు, క్లోన్ కారా, అదేదో కార్ ఉంది అయ్యా, మనకొద్దు నాయన అది. సో మళ్ళీ ఫీమేల్ బండిల్, మళ్ళీ సమ్మర్ బండిల్, ఉడుకు కావాలరా బాబు. సో మళ్ళీ టాపప్ చేయాలి తప్పదు. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే టాపప్ చేసేసాం, 1179 డైమండ్లు అనేవి ఉన్నాయి మన దగ్గర. సో మళ్ళీ స్పిన్ చేద్దామా లక్కీ ఫ్లిప్. ఓకే లక్కీ ఫ్లిప్ మళ్ళీ ఓపెన్ చేసాం. సో ఓకే ఓపెన్ అవుతుంది, లోడింగ్ అవుతుంది, లోడింగ్ అవుతుంది, లోడింగ్ అవుతుంది, అమ్మ బాబోయ్ ఇచ్చేసాడు మళ్ళీ. సో రీఫ్రెషల్ చేయాలి తప్పదుగా మరి. సో ఓకే రీఫ్రెష్ చేద్దాం, 19 డైమండ్స్కి ఏమొస్తుందో చూద్దాం, స్కిప్ యానిమేషన్ చేసాం. సో ఓకే ఫస్ట్ ఇచ్చేసరికి మనకైతే మళ్ళీ కారే ఇచ్చాడు, అది ఎంతో మంచి కార్ అనమాట, దాంతో ఒక 5 తీసుకువెళ్ళచ్చు. సో నెక్స్ట్ మంచి కార్ ఇచ్చాడు, ఈ కారుతోనైతే ఒక 10 అయినా ఎక్కచ్చు, మీకు పెట్రోల్ ఖర్చులన్నీ ఫ్రీ అనమాట, ఎందుకంటే కరోనా టైం కాబట్టి. సో అలాగే ఈ ఫిమేల్ బండిలో ఉందనమాట, అది పాట పాడుతూ బండి ఎక్కించుకొని తీసుకెళ్తుంది. ఎందుకు రానాయన మాకు ఈ దండగా, మాకు ఇవ్వాల్సిందేదో ఇచ్చేస్తే ఎంత గొడవ ఉండదు కదా. సో అమ్మాయి డైమండ్లనే దుబ్బేస్తున్నాడు, 1103 డైమండ్లు ఉన్నాయి, ఇవ్వరా స్వామే, నా దగ్గర మరి డైమండ్లు లేవురా, ఉన్న డైమండ్లన్నీ వేసేస్తున్నావు మొత్తానికి. సో మళ్ళీ ఎందుకురా బాబు ఈ పాటలు పాడుకోవడానిక, నాకు వద్దురా ఆయన, అసలుకి ఎక్కువ మంది అయిపోయారు అమ్మాయిలు, వద్దు మాకు ఇది. అమ్మ బాబోయ్ జెయింట్ బండిల్, ఇది ఉందరయ్యా, మన కార్ అక్కర్లేదు, బండి అక్కర్లేదు, ఇది ఒక్కటి తీసుకెళ్ళిపోద్ది, నలుగురిని మోసుకొని వెళ్ళిపోద్ది, చాలా పెద్ద బండిల్, రేర్ ఐటమ్. సో అలాగే అమ్మ బాబోయ్ మళ్ళీ రవర్ బండిల్ వచ్చింది, మామూలు బండిల్ కాదురా బాబోయ్, ఇది మామూలు ఉండదు ఆయన, నలుగురు నెనకేసుకొని వచ్చేద్ది అమ్మాయి కదా అసలుకే. సో అలాగే మళ్ళీ పంకిన్ మాన్స్టర్, ఇది ఆ రెండు కార్లకి పోటీ అనమాట ఇది. సో నాదే బాగుంటుంది, నేనే ఆనందంగా ఉంటాను, నా బండి ఎక్కండి, నన్ను తీసుకోండి, నేను వస్తుంది. సో ఇది రావట్లేదు, మళ్ళీ బ్యాక్కి వెళ్దాం, బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేశాను, వస్తుందా రాదని. సో ఓకే మన దగ్గర ఇంకా 1027 డైమండ్లు ఉన్నాయి, మళ్ళీ తిప్పాం రిఫ్రెష్, మళ్ళీ అమ్మాయి బండిలు వచ్చింది, ఏం తీసుకోవాలరా నేను. సో ముందుగా క్యారెక్టర్ మార్చుదాం. ఓకే మనోడు క్యారెక్టర్ మార్చుకున్నాడు, క్యారెక్టర్ మార్చేద్దాం ఫ్రెండ్స్. సో ఓకే క్యారెక్టర్ మార్చేస్తే అడాం బాబాయ్ని పెడదాం. అమ్మ బాబోయ్ నా ఫేవరెట్ హీరో, ఆడే నా ఫేవరెట్ హీరో, నువ్వే నా రాజావి రా రాజా. సో ఓకే మన రాజాని పెట్టేసాం, పెట్టేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసాం. సో ఓకే మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం, రీఫ్రెష్ చేయగానే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ బండిల్. సో ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి, సమ్మర్ హాలిడేస్ కాదు సామే, కరోనా హాలిడేస్, ఏ హాలిడేస్ అయితే ఏదైనా మనకి ఇవ్వాల్సిన బండిల్ ఇచ్చేసాడ్రా. ఇచ్చేసాడ్రా. సో ఓకే మనం ఇప్పుడు ఏం చెయ్యాలంటే,
ఫస్ట్ ఫ్లిప్ వచ్చేసరికి 29 డైమండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లిప్ 29 డైమండ్స్ అనమాట. మీరు ఓపెన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కార్డ్ అనేది. సో ఏ కార్డులో ఉంటుందో మనకు తెలీదు. సో ఓకే, మనోడైతే ఏం ఓపెన్ చేయమంటే, సో నాకు తెలీదు, ఫస్ట్ది ఓపెన్ చేసాం. ఫస్ట్ది ఓపెన్ చేస్తే మనకైతే పారాచూట్ వచ్చింది. ఇది చాలా మంచి రేర్ ఐటమ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఆ పారాచూట్ పెట్టుకుంటే అందరూ భయపడతారు. సో మీరు అందరూ తిప్పేయకండే. సో 99 డైమండ్స్కి సెకండ్ స్పిన్ చేసాం, M1014. అమ్మ బాబాయ్, మామూలు ఉండదు M1014. సో లాస్ట్ స్పిన్ మెయిల్ బండిల్ ఇచ్చేసాడు. సో ఫ్రెండ్స్, 400 డైమండ్లు పోయాయి. మొత్తం 400 కాదు, 500 ఎన్నో అయ్యాయి, చాలా ఎక్కువ అయ్యాయి ఈ బండిల్కి. సో టోటల్ మొత్తం కలిపి 1200 డైమండ్లు అయ్యాయి. సో ఫ్రెండ్స్, ఇంకా మన దగ్గర 443 డైమండ్లు మిగిలాయి. సో మనకి కొత్తగా వచ్చిన ఎలైట్ పాస్ త్వరగా తీసేద్దాం, ఎందుకంటే మనకి కరెక్ట్గా డైమండ్స్ ఉంటాయి కదా. రేపటికి మంత్లీ నుంచి ఒక 60 డైమండ్లు వస్తాయి, 500 డైమండ్లతో తీసేద్దాం ఎలైట్ పాస్. సో మనకైతే ఇప్పుడు మనకు ఒక రేర్ ఐటమ్ వచ్చింది, ఏంటంటే M1014 యొక్క స్కిన్. అలాగే ఇది చిన్న రేర్ ఐటమ్ అనమాట. సో మనోడు బాధ విన్నారు కదా ఫ్రెండ్స్, పాపం ఒక బ్లాస్ట్ పేలిందనమాట, ఒక బాంబు పేలిపోయి ఆ విధంగా మూతి నల్లగైపోయింది, జుత్తు తెల్లగైపోయింది. సో టోటల్ బాడీ షేప్లే మారిపోయాయి. అలాగే వర్షం పడడం వల్ల కొద్ది అందంగా తయారయ్యి పక్క నుంచి పొగ వస్తుందన్నమాట వర్షం పడడం వల్ల. సో ఇది అనమాట వీడికి జరిగింది కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ బండిల్ ఎందుకు తీసుకున్నానంటే, చూడండి ఫ్రెండ్స్, సీజన్2కి చాలా బాగా మ్యాచ్ అవుద్ది. బట్ నాకు ఆ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వైట్ కలర్ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుందన్నమాట, చూడండి. సో ఎక్సలెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్. మన దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ హెయిర్ స్టైల్ ఉంది, సేమ్ ఇటువంటి బండిలే ఉంది. బట్ నేను వైట్ కలర్ హెయిర్ స్టైల్ కోసమే తీసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్యూచర్లో బాధపడవలసి వస్తుంది మన డైనబ్రో అన్నట్టుగా. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం దీనికి మ్యాచింగ్ వేద్దాం. సో ఇది కూడా చాలా బాగుంది మ్యాచింగ్గా. సో అలాగే మనకు రీసెంట్గా వచ్చిన ప్యాంట్ వేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే నాకు నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.